రామచంద్రాపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో సీఎం చంద్రబాబు అనపర్తికి వెళ్లకుండా వాసు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులను కూర్చోబెట్టి నానా హంగామా చేశారు. అలాంటి వ్యక్తికి మంత్రి వాసంశెట్టి సుభాష్ పోస్టింగ్ ఇవ్వడంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ పోస్టింగ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు నల్లమిల్లి సిద్దమవుతున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా? నేను 30వ తారీఖు 7వ నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతోని అదే విధంగా కార్మికులతోని ముగ్గురితోని రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళు చేసిన పని ఏంటంటే 85 హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే 256కి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలని పలు ఏజెన్సీలను పిలిచినా అందులో ఇద్దరికి ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు ఒకరికి ప్రోయాక్టివ్ ఏజెన్సీ ఒకరికి ప్రముఖంగా వాళ్ళకి ఇచ్చి 150 ఫ్యాక్టరీలు పరిపడే వాళ్ళకి ఆడిటింగ్కి ఇచ్చి అధికారులు కొమ్మకు చేసి వాళ్ళ నరకయాతను అనుభవించేలా చేశారు. ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతోంది. అదేవిధంగా ఎల్జీ పాలమర్స్ తీసుకున్నాం, అందులో జరిగింది ఇద్దరికి 2 కోట్ల రూపాయలు చెప్పిన ఇచ్చే సంతోషం. అలాగే స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. చిత్తశుద్ధి అంటే అది. అదేవిధంగా ఆ రోజున ఎల్జీ పాలమర్స్ రోజున ఆడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆడకు వచ్చి ఇద్దరిని పలకరించి, లేకపోతే హాస్పిటల్ వాళ్ళని పలకరించి ఆ రోజు మీరు గుర్తించారు. ప్రభుత్వం ఆసుపత్రిలోనే వైద్యం చేశారు. మేము ఈరోజు ఎస్ఎన్సీలో జరిగిన ప్రమాదాన్ని మేము కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి అతి జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాం. రామచంద్రాపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని కోనసీమ జిల్లాలో రామచంద్రపురం ఎస్ఐ నియామకం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం రామచంద్రపురం ఎస్ఐగా పి వాసు ఇటీవల నియమితులయ్యారు. అయితే ఇది మంత్రి సుభాష్ నియోజకవర్గ కేంద్రం కావడం విశేషం. అయితే మంత్రి సుభాష్ ఏరుకోరి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్ఐగా నియమించడం తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో నివేరపరుస్తుందని చెప్పాలి. వాస్తవానికి ఈ ఎస్ఐ వాసు చంద్రబాబు 2023 గత ఏడాది ఫిబ్రవరిలో అలపట్టి పరిగెత్తుకు వెళ్తున్నప్పుడు తెక్కువోలు మండలంలో చంద్రబాబును పూర్తిగా వైసీపీ నేతల ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాసు పెదపూడి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో దిక్కువోలలో చంద్రబాబుని వాహన కామనాన్ని అడ్డుకోవడంతో పాటు రోడ్డు కడ్డంగా పోలీసులను ఏకంగా కూర్చోబెట్టి రోడ్డు కడ్డంగా చంద్రబాబు ముందు కదలకుండా భారీ ఎత్తున లారీలు కానీ అదేవిధంగా ట్రాక్టర్లు కానీ అడ్డంగా ఉంచడం తీవ్రస్థాయిలో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ఎనపట్టి వెళ్లకుండా అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏదైతే ఎస్ఐ వాసుని ఇప్పుడు ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయమే మంత్రి సుభాష్తో కూడా ఫోన్ లో మాట్లాడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గడిచిన 4 ఏళ్లలో బిక్కవోలు పెదపూడి ఎస్ఐగా పనిచేసిన వాసు తెలుగుదేశం పార్టీ క్యాడర్ పైన తనపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారని కూడా తీవ్రస్థాయిలో మంత్రి సుభాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన బంధువు గుండు పూర్త చనిపోతే తాను హత్య చేసినట్టు కూడా చిత్రీకరించి తాను అకారణంగా కూడా జైలు కూడా తరలించారని కూడా ఏదైతే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుభాష్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద అనుపత్తుల్లో కేసులు పెట్టి కేసు పిలిపించి పోలీసు వాహనాలు కూడా తుడిపించిన చరిత్రన్న వ్యక్తికి ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారని కూడా ఏదైతే ఎమ్మెల్యే మంత్రి దగ్గర తాడో పేరు తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే మంత్రి దీని విషయంలో ఏమాత్రం మాట్లాడుకుండటంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ విషయంపై చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్లేందుకు కూడా ప్రస్తుతం సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క చూస్తుంటే ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఒకసారిగా ఎమ్మెల్యే మంత్రి అయిపోయిన సుభాష్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ మనోప్రయోగాలు పట్టించుకోకుండా ఈ విధంగా ఏదైతే తెలుగు వైసీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు అడుగులకు మరుగులెత్తి తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా హక్కును తీర్చుకుంటున్నా కూడా తీవ్రస్థాయిలో పలువురు ఎమ్మెల్యే నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే రామచంద్రపురంలో ఏదైతే ఎస్ఐ నియామకం సంబంధించి చంద్రబాబు నాయుడిని కూడా అప్పటి
లో అడ్డుకున్న విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా పాత మీడియాలను కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చేస్తూ ఏ విధంగా ఇతనికి పోస్టింగ్ ఇస్తారని కూడా తెలుగుదేశం పార్టీ నేతలను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మరో పక్క ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమే తాడోపేడ తెలుసుకోవడానికి రామకృష్ణారెడ్డి చంద్రబాబును కూడా కలిసే విషయమే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది యామిని. అలాగే అప్పారం, అసలు గతంలో మరి ఇంత చేసిన అలాంటి వాసుకి ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పోస్టింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా చెప్పాలంటే యామిని, ఏదైతే ఎస్సీ ఉన్న సామాజిక వర్గం మంత్రి సామాజిక వర్గం ఒక్కటే కావడంతో ఏరుకోరి తన నియోజకవర్గానికి తెచ్చుకున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. మరో పక్క ఇదే ఎస్సే తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు అదే సమయంలో వాసుశెట్టి సుభాష్ కూడా వైసీపీలో కొనసాగాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎస్సే వాసుకి ఏదైతే ప్రస్తుత మంత్రి సుభాష్ కూడా వైసీపీలో ఉన్నప్పుడు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏరుకోరి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియోజకవర్గానికి తెచ్చుకున్నారని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క ఇటీవల కూడా జగ్గంపేట సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఓ సీఐకి సంబంధించి తన నియోజకవర్గానికి తెచ్చుకుంటే బాబా ఒకప్పుడు తనను ఇబ్బంది పెట్టారని కారణంతో అతను కూడా ఆ ఎమ్మెల్యే తెలియకుండా వీఆర్ కూడా పంపించడంతో ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఈ మంత్రి ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ కేడర్ మనోప్రాయాలు వైసీపీ పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ ద్వారంతోనే తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక చర్చ జరుగుతుందో అన్న విషయం చెప్పొచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.